హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మెరుగు తారక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? విశాఖపట్నం తీరని ఏరులై పారుతుంది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడో చూస్తాం, చూస్తే మటుకు మర్చిపోం. ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆకలి, ఆకలి కేకలు, నీళ్లు లేక అన్నం లేక విలవిలలాడిపోతున్న ప్రజలు, ఆకలి కోసం హెలికాప్టర్ నుంచి అన్నం పారేస్తే దాన్ని తీసుకోవడానికి కూడా కోట్లాటలు. ఇలాంటి సిచ్యువేషన్లు మళ్ళీ రావద్దు దేవుడా, ఎవరికి అనిపిస్తుంది? ఒక చిన్న పసికూనని ట్రేలో పెట్టుకొని తీసుకోబోతుంటే ఒళ్ళు చిలకరించిపోయింది. అలాంటి సీన్స్ నిజంగా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో ఇదంతా పక్కకు పెడితే ఈ స్టార్ హీరోస్ కోసం మనం మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ తెలంగాణల కంటే ఎక్కువ మట్టుకు ఆంధ్రలో ఒక అభిమానిని గనక ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. నిజంగా తెలంగాణలో ఇస్తారు కూడా, కానీ తెలంగాణ వేరు, ఈ స్టాటిస్టిక్సే వేరుంటాయి. తెలంగాణలో ఒక అభిమానిని ఎలా అభిమానిస్తారు అంటే, నేను చెప్పట్లేదు, ప్రత్యేకంగా దిల్ రాజు గారు ఒక దాంట్లో అన్నారు, తెలంగాణలో ఎవడు పట్టించుకోడు, ఎంత పెద్ద హీరో వచ్చినా వాళ్ళ పనులు చేసుకుంటారు, కానీ ఆంధ్రాలో పోతే కిక్ వస్తుంది, ఒక కిక్ రాక్ సైడ్ కిక్ వస్తుంది అని అన్నాడు దిల్ రాజు గారు. సో నేను కూడా ప్రత్యేకంగా చూసినాను. కానీ నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే, ఇంత పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు కదా, తమ్ముళ్ళు మీరు లేకుంటే నేనే లేను, మీరు ఉన్నారు, మీరు అండ దండ ఏనుంది నా గోండ, ఎడబీక్తురు మీరంతా, మిమ్మల్ని అభిమానించే ప్రజలు మీ కటౌట్లకి పెద్ద పెద్ద దండలు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు. ఒక్క దానమున ఈ చిర స్టార్ హీరోస్ ఎవడు స్పందిస్తలేడు. వెంకటేష్ స్పందించిండా, మెగాస్టార్ స్పందించిండా, నాగార్జునగర్ స్పందించిరా, ఎవరు స్పందించలేదు. ఒక ఎన్టీఆర్ ఇచ్చిండు, ఎన్టీఆర్ అన్న ఇచ్చిండు, కోట్లు సంపాదించడం లక్షలు చేయడంలో పెద్ద ఫరక్ పడదు. ఎన్టీఆర్ అన్న ముందు వస్తాడు ఎప్పుడైనా సరే. ఎన్టీఆర్ అన్న ఇంతకు ముందుకు వచ్చిన ఫ్లోట్స్లో కూడా ఎన్టీఆర్ అన్న ముందే వస్తాడు. సాయం చేయడంలో మెయిన్ అన్నదే ఉంటుంది కీరోల్. దాని తర్వాత ఇంకొకటి రాజుల్లో రాజు ప్రభాస్. నిజంగా ప్రభాస్ ఆయన రాజే, ఆయన ఇక వేరే అవుతాను. అతని కోసం పక్కన పెడితే ఇప్పుడు నేను మాట్లాడకపోయేది చిన్న స్టార్స్. కోట్లలో రెమ్యునేషన్ తీసుకున్న వాళ్ళు లక్షలలో ఇస్తే పెద్ద ఫరక్ పడదు. డీజే టిల్లు నిన్న మొన్న వచ్చిన బచ్చాగాడు, అతని రెమ్యునేషన్ కూడా ఎంత ఉంటుంది? కోట్ల మీద కూడా ఉండదు అతని కలెక్షన్. అతని రెమ్యునేషన్ కోట్లు కూడా ఉండదు, కానీ అతను 30 లక్షలు ఇచ్చాడు. పోయాడు 30 లక్షలు ఇచ్చాడు. నిజంగా మనసు గెలుచుకుని నిజంగా. ఇంకా పక్కన పెడితే అనన్య. అసలు అనన్యకి స్క్రీన్స్ ప్రెజెంటేషన్ ఏమైనా ఉందా? ఒక వకీల్ సాబ్ సినిమా ఎంత ఇవ్వచ్చు ఆమెకి? ఒక 10 లక్షలు 20 లక్షలు కూడా ఇవ్వచ్చు ఆమెకి. అంత స్క్రీన్ స్పేస్, అంత ఏం సినిమాలు ఉన్నాయని, కానీ ఆమె కూడా 5 లక్షలు ఇచ్చింది భయ్యా. నిజంగా ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నది అంటే, ఎక్కడ ఉన్నారు వీళ్ళు జబర్దస్త్ ఆర్టిస్ట్ గారంతా? ఎక్కడ ఉన్నారు ఈ సుధీర్ గాడు, ఇంకొకడాడు పోయారు కదా ఆటో రామప్రసాద్ గాడు, గెటప్ సీన్ గాడు, ఈ డైపర్ ఆది గాడు, ఎక్కడ ఉన్నారా మీరంతా? పోయారు కదా రా, 12 సీట్లు రే. మిమ్మల్ని అభిమానించేటోళ్ళు కూడా కొందరు ఉన్నారు రా బాబు, మీరు ఇప్పటికైనా ఏదైనా చేసిరారా, ఏదన్నా హెల్ప్ చేసిరారా మీరు? సుధీర్ గారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సాయాలు చేయండి, సంపాదించరు కదా లక్షలు కోట్లు. మిమ్మల్ని అభిమానించే అభిమానులే కదా వాళ్ళు కూడా. సినిమా స్టార్కి ఎంత అయితే క్రేజ్ ఉంటుందో మీరు కూడా బయటకు పోతే అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్కడన్నా ట్వీట్ పెట్టారా, ఒక్కడన్నా అరే పైసా సాయం చేయకుండా ఒక్కడన్నా ఒక వీడియో పెట్టారా? ఒక్కడొక వీడియో పెట్టలేదు. పెద్దారెడ్డి చేపల పులుసు ఇరవనాడి ఆ కిరాకార్పి గాడు, స్పందించండి. ఇలాంటి టైంలోనే కదా మీలోని హ్యూమానిటీ ఏందని తెలివేది మాకు కూడా. మీరు దాన ధర్మాలు ఏం చేయకున్నా సరే ఒక్క వీడియో పెట్టండి, మాకు బాధగా అనిపిస్తుంది అని ఒక్క వీడియో పెట్టండి. మిమ్మల్ని ఎందుకు అనాలంటే మిమ్మల్ని అనాలి, పీకనికి పోయిర్రా మరి ఆ టైంలల్లా ప్రచారాలకి దాంట్లోకి దీంట్లోకి. ఒక సుధీర్ గాడైనా స్పందించిండా, ఆటో రామప్రసాద్ అయినా, గెటప్ సింగ్ గాడైనా, ఈ డైపర్ ఆది గాడైనా ఒక్కడైనా స్పందించిండా? ఇప్పటి వరకు ఒక్కడు స్పందించలేదు. స్పందించాలి, స్పందిస్తేనే కదా తెలిసేది.
ఐదేళ్ళకి ఒకసారి మీరు కూడా ఎలక్షన్ లో ఉన్నప్పుడు ఊపడానికి పోతారా జెండాలు రిప్పడానికి? శేఖర్ మాస్టర్ ఉన్నాడు, శేఖర్ మాస్టర్ కూడా విజయవాడనే కదా, శేఖర్ మాస్టర్ కూడా స్పందించలేదు. డీలో కూర్చొని జాను 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 అయిపోయింది, జానే. స్పందించండి బాస్, స్పందించండి. మీలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఒక సెలబ్రిటీస్, మీలాంటి వాళ్ళు స్పందించాలి. స్పందించి వీడియో పెట్టండి, కనీసమైన ఒక వీడియో పోస్ట్ చేయండి. వీడియో కూడా పోస్ట్ చేయండి. ఎంత సెల్ఫిష్ నా కొడుకులు మీరంతా, ఇంత సెల్ఫిష్గా ఉండొద్దు. ఇంత సెల్ఫిష్గా ఉంటే పనికి రాదు. ప్రజలు ఈ టైంలోనే మిమ్మల్ని చూసేది. అరే పవర్ స్టార్ ఫ్యాన్, పవర్ స్టార్ ఫ్యాన్ అంటే ఎదిరా అనేలా కాల్ రెగ్యులర్ చేసుకునేలా చేయండి. ఏమనంటే వీడియోలో జబర్దస్త్ జబర్దస్త్లో కూర్చొని అనుకోవడం 12 ఈ కామెడీ కాదు, రియాలిటీకి రండి. రియాలిటీకి వచ్చి ఏదన్నా ఒకటి చేయండి, చేస్తేనే అప్పుడు జనాలు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. జై హింద్. నేను మీ రివ్యూ తరఖ్.